నమస్తే మిత్రులారా, లక్షలలో ఉన్న నీ యొక్క కాంపిటీషన్ ను వందలలో ఉన్న నీ యొక్క పోస్ట్ ను నీ సొంతం చేసుకోవడం ఎలా. ఈ మధ్య ఒక ప్రొఫెసర్, రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ నేను కలిశాను. వారితోటి అంటే వారి పేపర్ సెట్టింగ్స్ లో ఉండేవాళ్ళు, అంటే ఢిల్లీ అక్కడ పనిచేస్తూ ఉండేది. అయితే సార్ని కలిసినప్పుడు కొన్ని విషయాలు నేను అడిగాను, సార్ ఎలాంటి స్ట్రాటజీ మీరు క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు పాటిస్తుంటారు అంటే, వాళ్ళు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, సేను నీకు పెరెటో అనేటువంటి ఒక టెక్నిక్ ఉంటుంది తెలుసా అంటే నాకు తెలియదు సార్ అంటే, వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఏదైనా పేపర్ సెట్టింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా వాళ్ళు బ్లూ ప్రింట్ అనేటువంటిది ఆ పెరెటో ప్రిన్సిపల్ ప్రకారం మీరు చదువుకుంటే ఈజీగా గెటాన్ కావచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా సింపుల్గా చెప్పడం అనేటువంటి జరిగింది. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, అరే నిజమే కదా, ఇది కూడా ఒక టెక్నికే కదా అని అనిపించింది. అయితే ఏ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది, ఏ రకంగా మనం చదివితే లక్ష్యంలో ఉన్నటువంటి నీ యొక్క కాంపిటీషన్ను నీ లక్ష్యం చేరుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ మనము పాటిస్తే, వాళ్ళతోటి మనం డిఫరెంట్గా ఎలా చదివితే, ఎలా మనము ఆలోచన చేస్తే మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చో తప్పకుండా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మిత్రులారా, చాలామంది అభ్యర్థులు సార్ లక్షల మంది అప్లై చేస్తున్నారు, లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి, కానీ మన లక్ష్యం అనేటువంటిది ఎలా ఉండాలి, ముఖ్యంగా మనం ఎలాగో రంగంలోకి దిగినాం కాబట్టి ఖచ్చితంగా కొట్టిపడేయాలనేటువంటి ఆశయం అయితే మనకు ఉంటుంది. ఏది ఏమైనా సార్, 116 మంది పోటీ ఉన్నారా, 200 మంది పోటీ ఉన్నారా, 300 మంది పోటీ ఉన్నారా, 500 మంది పోటీ ఉన్నారా ఒక పోస్టుకు అనేటువంటిది వదిలిపెట్టు. కానీ పెరెటో ప్రిన్సిపల్ అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాము. చాలా అద్భుతంగా ఉంది, అసలుకి నాకు అనిపించింది నిజమే కదా అని అనిపించింది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే, కామన్గా మనము ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది మనము ఫస్ట్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒక 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు రివిజన్ చేస్తూ ఉంటాము. కానీ అలా కాదు చేయాల్సింది. పెరెటో ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు 50% కష్టపడితే 80% మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేయగలగాలి వాళ్ళు చెప్పినటువంటి విషయం. అదే రకంగా ఆ 50% అనేటువంటిది ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏదైనా ఒక సిలబస్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది తయారు చేసేటప్పుడు కామన్గా బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారము ఏ సిలబస్కు, అంటే ఏ సిలబస్ తీసుకున్నా కానీ ఏ యొక్క చాప్టర్కు ఎన్ని మార్కులు కేటాయించాలి అనేటువంటిది వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ రకంగానే వాళ్ళు దాదాపు అటు ఇటు అయితే కొద్దిగా, కానీ ఆ రకంగానే కేటాయించ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ బ్లూ ప్రింట్ తీసుకొని పెరెటో ప్రిన్సిపల్ ప్రకారం మనం ప్రిపేర్ కావాలి. చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 8 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, అందులో ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక 5-6 చాప్టర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, దాని నుంచి 80% క్వశ్చన్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ వెయిటేజ్ మార్కులు ఏదైతే సిలబస్ ఏదైతే సబ్జెక్టులో ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. అంటే మిగతా వాటిని చేయొద్దని కాదు, చేయాలి, యాజ్ యూజువల్గా చేయాలి, కానీ సబ్జెక్ట్ తీసిన ఎంబడే మనము చేయాల్సిన పని ఏంటంటే ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ను అనేక సార్లు రివిజన్ అనేటువంటిది చేయాలి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మార్కులు వస్తేనే మన జీవితంలో మార్పు, జాబ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది సబ్జెక్టులో ఉన్నటువంటి ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేకుంటే మనకు కామన్గా సబ్జెక్ట్ తీసినప్పుడు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఏదో ఫస్ట్లో ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టి చదవడం అనేటువంటిది కామన్గా జరుగుతున్నటువంటి పని. లేకుంటే ఏదో చిన్నగా ఉంది చాప్టర్ తొందర అయిపోతుంది, లేకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న చాప్టర్ తొందర అయిపోతుంది అనేటువంటి ఊవతోటే మనము సబ్జెక్టు పైన ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకుని మిత్రులారా, 100% ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఒక టెక్నిక్ అనేటువంటి పెరెటో ప్రిన్సిపల్ ప్రకారము 50% కష్టపడితే 80% మార్క్స్ వచ్చేటువంటి సిలబస్లో నీ యొక్క చాప్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ నువ్వు కంప్లీట్ చేయాలి. వాటిని 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు రివిజన్ అయినా చేయగలగాలి. అలా ఎలా తెలుసుకోవాలి సార్ అని డౌట్ రావచ్చు. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చినాయి, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడిగినాయి అనేటువంటిది బేరేజ్ వేసుకోవాలని చెప్తున్నాను అందుకని నేను. అలా వేసినటువంటి యూట్యూబ్లో చాలా ఛానల్స్లో మనము చెప్పడం అనేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి అలా ఒకసారి చూసుకోవాలి, అంటే అనలైజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక అంశాన్ని, ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన పని మొదలు పెడితే 100% చేరుకోవడానికి ఆస్కారము చాలా ఉంటుంది. కాబట్టి మిత్రమా,
పెరెటో ప్రిన్సిపల్ ప్రకారము నువ్వు 50% కష్టపడితే 80% మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ 50% ఉన్నటువంటి యొక్క హార్డ్ వర్క్ని ఇంకా కొద్దిగా బెటర్మెంట్గా 100%కు చేర్చుకుంటే 100% మార్కులు అనేటువంటిది మన సొంతం అవుతుంది. కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నా నేను. కాబట్టి 50% ఉన్నటువంటి నీ యొక్క సిలబస్, అంటే ఏదైతే స్ట్రాటజీ ప్రకారము, ఏదైతే మనము బ్లూ ప్రింట్ ప్రకారం, ఏదైతే మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఉన్నాయో వాటిని 50% కష్టపడితేనే 80% మార్క్స్ సాధించినప్పుడు దానికి ఇంకా లెవెల్ పెంచి 60-70-80% దాకా దానికి పెంచితే 100-100% మార్కులు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి మన ఆలోచన చేయాలి, వాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే మనకు. కానీ ఇంపార్టెంట్ కంటే ఇంకా ఇంపార్టెంట్ ఏమి ఉన్నటువంటి ఐడెంటిఫై చేసి మనం చదువుకోగలిగితే 100% మనకు మార్కులు అనేటువంటిది వస్తాయి. కాబట్టి లక్షల మంది ఉన్న నీ ప్రిపరేషన్లో వెయిటేజ్ మార్కులు దేనికి వస్తున్నాయి అనే కాన్సెప్ట్ నీలో ఉండాలి. ఒక సబ్జెక్టు తీసినావు అనుకోండి, సోషల్ తీసినావు డిఎస్సికి లేకుంటే గురుకులకు సంబంధించి, ఆ సోషల్లో సంబంధించినటువంటి ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తున్నాయి అనేటువంటి చాప్టర్ పక్కన రాసుకోండి. అలా రాసుకొని మన ప్రిపరేషన్ మొదలు పెడితే ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాటిని మొదట ప్రిపరేషన్ తెచ్చి వాటిని పూర్తి చేయండి. కాబట్టి మిత్రులారా 100% ఇది ఒక మంచి టెక్నిక్ కాబట్టి దీనికి ఫాలో కాండి, 100% విజయం అనేటువంటిది మన సొంతం అవుతుంది. ఎందుకంటే ఏదో గుడ్డిగా చదువుకుంటా, ఏదో మనకు వచ్చినట్టు చదువుతున్నలే అనే కాన్సెప్ట్ తోటి కాదు, కొద్దిగా టెక్నిక్ ఉండాలి. చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ చదువుకుంటూ పోతూనే ఉంటారు, కానీ ఉద్యోగం ఎందుకు రాదంటే ఇలాంటి స్ట్రాటజీ అనేటువంటిది, దానిపైన అనలైజ్ అనేటువంటిది, దానిపైన గ్రిప్ అనేటువంటిది, ఏది చదవాలనో ఇంపార్టెంట్, ఎలా చదవాలనో ఇంపార్టెంట్, కానీ ఏది ఎప్పుడు చదవాలి, ఎలా చదివితే ఎలా మార్కులు వస్తాయి అనేటువంటి తెలుసుకోవడంలోనే తెలివి అనేటువంటిది ఉండాలి. అలా తెలుసుకుంటే లక్షల మంది ఉన్న నీ లక్ష్యం అనేటువంటిది చేరుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో కాబట్టి మిత్రులారా 100% మీరు ఈ రకంగా చదివితే తప్పకుండా గిటాన్ అయితే కావచ్చు. కాబట్టి మనకి ఎక్కువ మార్కులు రావాలంటే ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ ఉన్నాయో వాటిని ఎక్కువసార్లు చదివేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ తక్కువ మార్కులు వచ్చినవి ఎక్కువసార్లు చదివి, ఎక్కువ మార్కులు వచ్చేటువంటి తక్కువసార్లు చదివితే మనకే లాస్ అవుతుంది మిత్రమా. కాబట్టి లాజిక్ మిస్ కావద్దు. ఎక్కువ మార్కులు వచ్చే వాటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తక్కువ మార్కులు వచ్చే వాటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వాటికంటే కొద్దిగా తక్కువ ఇవ్వాలి. కాబట్టి ప్రిఫరెన్స్ ఇవ్వద్దని కాదు, 100% ఇవ్వాలి. కాబట్టి ఒకసారి స్ట్రాటజీ ప్రకారం, ఒక లాజికల్ థింకింగ్ ప్రకారం మన ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగితేనే మనం గిటాన్ అనేటువంటిది అవుతాము. సో 100% మీకు అర్థమైంది అనుకుంటా. సో ఐ హోప్ తప్పకుండా మీకు మంచి స్ట్రాటజీని అందించేటువంటి ప్రయత్నం అయితే చేశాను మిత్రులారా. కాబట్టి పెరెటో ప్రిన్సిపల్ ప్రకారము, బ్లూ ప్రింట్ ప్రకారము ఎన్ని మార్కులు ఏ చాప్టర్కి వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి మీరు చదువుకోగలిగితే 100% గిటాన్ కావచ్చు. సో లాజిక్ అనేటువంటిది ఇదే మిత్రమా. కాబట్టి 100% మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు వేసే ప్రతి అడుగులు నీకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కుటుంబ సభ్యులాగా ప్రోత్సహిస్తూ లక్ష్యం వైపు నడిపించే క్రమంలో నీకు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.